బెన్ జాయ్ ఛానల్లో ఈరోజు మీకు కొబ్బరి కారం ఎలా చేయాలో చూపిస్తాము ముందుగా డ్రై కోకోనట్ని తీసుకొని ఎండు కొబ్బరిని కత్తితో సన్నటి స్లైసెస్గా పల్చగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఈ కట్ చేసిన పీసెస్ని వేసి ఓపిక్గా దగ్గరగా ఉండి కలుపుతూ డ్రై రోస్ట్ చేయండి మీకు ఇప్పుడు ఒక చిన్న పీస్ చూపిస్తాను ఇలా లైట్గా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పీసెస్ని అలాగే కడాయిలో వదిలేయండి కూల్ అవ్వడానికి పీసెస్ కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని జార్లో వేసి మెత్తటి పౌడర్ లాగా చేయండి ఆ తర్వాత హాఫ్ క్వాంటిటీ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిగతా హాఫ్లో వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ పౌడర్ చేయండి మిక్సీలో అంతే కొబ్బరి కారం రెడీ కొన్ని రెసిపీస్లోకి కొబ్బరి కారం బాగుంటుంది కొన్నిలోకి ప్లెయిన్ కోకోనట్ పౌడర్ బాగుంటుంది ఏది దేంట్లోకి బాగుంటుందో అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం బాయ్